సీకేఎం ప్రసూతి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. పసికందుకు టీకా వైద్యం వికటించి 3 రోజుల పాప మృతి చెందింది. దీంతో హాస్పిటల్ ఎదుట బంధువులు ఆందోళన చేశారు. సాటర్డే రోజు పాపను తీసుకొస్తే 3 కేజెస్ తో డెలివరీ అయింది. పాప వెరీ హెల్దీగా ఉంది. నిన్న మండే రోజు పొద్దున టీకా వేసారు. టీకా వేసిన తర్వాత ఫీవర్ వస్తే డ్యూటీలో ఉన్న నర్సులు చెప్తే ఏం కాదు, కామన్గా అట్లే వస్తుంది అని చెప్పిందా. సాయంత్రం 1 గంటలో ఫీవర్ ఎక్కువ అయితే కిందికి తీసుకొచ్చారు వాళ్ళు నర్సుతో చెప్పి. కిందికి తీసుకొస్తే ఆడ ఉన్నటువంటి గేట్ వాచ్మెన్ కనీసం లోపల డాక్టర్ కూడా ఇంటిమేట్ చేయలేదట. గంట సేపు ఆడ కూర్చొని ఏం కాదు పో అని అట్నే ఇళ్ళ కొడితే అట్నే పోయి ఆడనే ఉన్నారు. పైన ఉన్న నర్సు పట్టించుకోలేదు, టెంపరేచర్ చూడలేదు, ఏం లేదు. మార్నింగ్ మళ్ళీ పాప అసలు ఎటు కదలకపోతే కిందికి తీసుకొస్తే చచ్చిపోయిన పాపను తీసుకొచ్చినాడు. మళ్ళీ రివర్స్ గా తిరుగుతున్నాడు. ఇప్పుడు 8 గంటలకు నేను వచ్చి డాక్టర్ని అడిగితే అప్పుడు నేను డ్యూటీలో లేని నన్ను అడిగితే నేనేం చెప్తా అంటాడు. ఒక సిస్టర్ ఏమంటదంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మీరు అనగానే ట్రీట్మెంట్ జరుగుతాయా, మాకు ప్రాసెస్ ఉంటుంది, నిమ్మలంగా అట్నే జరుగుతుంది అంటది. దీని మీద కలెక్టర్ గారికి చెప్పాం, డిఎండిచో మాట్లాడారు, సూపరింటెండెంట్ వస్తారన్నారు. ఇప్పుడు 2.5 గంటలు అయితే అది మేము వచ్చి కూడా కలెక్టర్ గారికి ఫోన్ చేసి కూడా గంటన్నర దాటిపోయింది. ఒక్కరు వచ్చి కూడా ఏం జరిగిందని అడిగిలోరు లేరు హాస్పిటల్ నుండి. ఒక్క డాక్టర్ నేను రెస్పాన్సిబిలిటీ హాస్పిటల్ గానే లేదు. మొత్తం ఎంటైర్ హాస్పిటల్ ఎవరు డ్యూటీ వాడు చేసుకుంటారు తప్ప ఈ మొత్తానికి ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇగో నేనే మాట్లాడేది అనేటువంటి వ్యక్తి లేరు. ఒక మేము చూస్తాం, చెక్ చేస్తాం అనేది లేదు. అసలు కంప్లీట్ ఇర్రెస్పాన్సిబుల్. సో ఈ విషయం మీద ఆల్రెడీ కలెక్టర్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది, ఇప్పటి వరకు సూపరింటెండెంట్ రాలేదు, ఒక ఇన్ఛార్జి డాక్టర్ లేరు, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లేరు. అప్పటి నుండి ఏడుస్తూ ఇట్నే కూర్చోవడం ఇదే జరుగుతాను తప్ప ఎవ్వరు మా పట్టించుకున్నట్లు లేరు. ఇంకా దీనికి ఒక పోలీస్ ఆఫీసర్ ఏమంటారు, మీరు ఆనందిన్నారా అంటాడు. ఈ ఆవేశం వాళ్ళకు కూడా తెలుస్తలేదు. వాళ్ళ డ్యూటీకి మరి మేము ఏమాడడం వచ్చినా ఏమైందో, ఇంత నిమ్మలంగా ఏం జరిగిందో చెప్పమని అంటే మొత్తం విచారణ చేయాలి. మా వాళ్ళు నిన్న ఇక్కడికి వచ్చిరా రాలేదా, వాళ్ళు ఎల్లగొట్టిరా లేదా, సీసీ కెమెరాలు చూడాలి. మరి ఏ డాక్టర్ని బలి చేస్తారు, ఈ పాపను ఎవరు బతికిస్తారో చూడాలి. ఏ డాక్టర్ని ఇప్పుడు మరి బతికిస్తారా, నిన్న సాయంత్రమే కనుక స్పందించి ట్రీట్మెంట్ చేస్తే ఈ పాప బతికేది. అంత హై ఫీవర్ వచ్చినా కూడా పట్టించుకోకపోతే, అంటే ఇన్ పేషెంట్ ఇక్కడే డెలివరీ అయినటువంటి పాపను నైట్ డ్యూటీలో ఉంటే పట్టించుకోకపోతే, డ్యూటీలో నర్స్ ఏం చెప్తానట్టు, డ్యూటీ డాక్టర్ ఏం చెప్తానట్టు, ఉన్న ఫిజిషియన్లు ఏం చెప్తానట్టు, డాక్టర్లు మస్తు చేస్తారని రోజు సపర్లు కొట్టి కాలు మొక్కి మేము ఏమేమో చెప్తాను, మేము ఇంత చేసినా గానీ వృధా అయిపోయింది, వీళ్ళకు మా డ్యూటీలు గిట్లే ఉంటాయి, మా ఇష్టం అనే రీతిగా మాట్లాడతారు. ఒక్కరన్నా రెస్పాన్సిబుల్ లేరు. ఇందాక కొంతమంది అమ్మాయిలు చెప్తున్నారు, వీడికి వస్తే డెలివరీ కావాలంటే కనీసం 2000 ఖర్చు అవుతాడు డెలివరీ అయ్యే వరకు. స్ట్రెచర్ లో తీసుకుపోయిన పైసలు ఇవ్వాలన్నట, పేషెంట్ డెలివరీ చేసిన పైసలు ఇవ్వాలన్నట, బట్టలు మార్చిన పైసలు ఇవ్వాలన్నట, అందరికి ఇచ్చుకుంటా, ఒక్కొక్కరికి 100, 150, 300 ఎవరికి వాళ్ళ ఫిక్స్డ్ రేట్లు ఉంటాయట. ఏమంటే ఆఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వమంటారు. కంప్లైంట్ ఇస్తే రేపు పిల్లల్ని ఏం చేస్తారో, మమ్మల్ని చూస్తారో చూడరో అనేటువంటి ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. మేము ఆపదలో వస్తారు కానీ కంప్లైంట్ ఇవ్వాలని అనుకోం కదా. ఆపద ఎన్నో కొన్ని పైసలు పట్టుకుని వస్తాం, అవి గుంజులే వీళ్ళ పని, గద్ద లెక్క గుంజుడు తప్ప ట్రీట్మెంట్ మీద సోయలేదు అసలు ఇక్కడ ఎవరికి కూడా. దీన్ని సీరియస్ గా ప్రభుత్వం తీసుకోవాలి. ఎంత దరిద్రంగా తయారైంది అంటే వ్యవస్థ, ఈ రోజు ఈ పాప చనిపోవడమే ప్రధాన కారణం. ఘోరంగా నా పేరు సత్యనారాయణ చారి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.